మీరంతకు మీరే ఇళ్ళకు పోతూ ఉన్నారు మీరంతకు మీరే ప్రతి ఇంటికి పోయేటప్పుడే ప్రతి ఇంట్లో ఎవరెవరికి ఏమేమి మేలు జరిగింది అని చెప్పి లెటర్లు తీసుకొని పోతున్నారు మీరంతకు మీరే మీకే అనిపిస్తుంది ఓహో ఇంత మేలు జరిగిందా ఈ ఇంటికి మన హయాంలో అనేది మీకు కూడా కంటికి కనిపించే విధంగా కనిపిస్తూ ఉంది ఒక్కొక్కరికి ఆ ఇంట్లో ఉన్న అక్కచెల్లంగ పేరుతో అక్క పేరు రాస్తూ అక్క మీ ఇంట్లో పెన్షన్ ఈ మేరకు వచ్చింది మీ ఇంట్లో అమ్మఒడి ఈ మేరకు వచ్చింది మీ ఇంట్లో చేయూత ఈ మేరకు వచ్చింది ఆసరా ఈ మేరకు వచ్చింది మీకు ఇంటి స్థలం ఈ మేరకు వచ్చింది ఇల్లు కూడా ఖర్చు ఈ మేరకు ప్రభుత్వం సహాయపడింది అని మీకు కూడా అర్థమయ్యేట్టుగా కనిపిస్తూ ఉంది ఆ లెటర్లు తీసుకొని పోయి ఆ ప్రతి ఇంటికి ఇచ్చేటప్పుడు ఆ ఇంటికి ఈ మేరకు మేలు చేయగలిగినామన్న సాటిస్ఫాక్షను సంతృప్తి స్థాయిలో చివరికి మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా మంచి చేయగలిగాం ఆ చేసిన లెటర్లు తీసుకొని మీరు ముందుకు పోతున్నారు ఇంటికి ప్రతి ఇంటికి పోతా ఉన్నారు సో ప్రతి ఇంటికి మంచి జరిగినప్పుడు ప్రతి ఇంటికి మనం వెళ్ళి అమ్మా ఇవన్నీ జరిగాయా లేదా మీరే చెప్పండి తల్లి జరగకపోతే మా తప్పు తల్లి జరిగాయి అని చెప్పి ఏకంగా జగన్ అన్న లెటర్ రాసే పంపించాడు మీ ఇంటికి జరిగాయే లేదా అని ఇంతగా అడుగుతా అడిగి జరిగాయి అని వాళ్ళ దగ్గర నుంచి సంతోషం చూసినప్పుడు నిజంగా ప్రజాప్రతినిధులుగా మనకి ఇంతకన్నా ఏం కావాలి నిజంగానే హిస్టరీలో ఒక మార్క్ వేస్తూ ఉన్నాం సంతృప్తి స్థాయిలో గ్రామాలకు తిరగలుగుతా ఉన్నాం సంతృప్తి స్థాయిలో మంచి చేశాము అని చెప్పుకోగలుగుతూ ఉన్నాం చెప్పుకొని గ్రామాల్లో తిరగ కాలర్ ఎత్తుకొని తిరగలుగుతూ ఉన్నాం ఎవ్రీ విలేజెస్ యూనిట్ అక్కడ జరిగిన మేలు కంటికి కనిపిస్తూ ఉంది అవన్నీ సింక్రనైజ్ చేసుకుంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రావు ఎవరన్నా అనుకున్నామా కుప్పంలో మున్సిపాలిటీ గెలుస్తామని కుప్పంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ చేస్తామని ఇంతకుముందు ఎప్పుడు జరగలేదే ఈసారి జరిగాయి ఏ జరిగింది కుప్పంలో జడ్పీటీసీలు ఎంపీటీసీలు క్లీన్ స్వీప్ కుప్పం మున్సిపాలిటీ క్లీన్ స్వీప్ మరి ఎందుకు జరిగాయి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు చేయగలుగుతాం ఎందుకని అంటే ప్రతి ఇంట్లో మంచి చేసాము అని చెప్పి కాన్ఫిడెన్స్ మనకు ఉంది చేసామని ఎవిడెన్స్ పోతా ఉన్నాం సో టార్గెట్ ఈస్ వన్ సెవెంటీ ఫైవ్ అటు వన్ సెవెంటీ ఫైవ్ కానీ జరగాలి అని అంటే మనం కష్టపడాలి తొమ్మిది గంటలు పగడిపూడు కరెంట్ ఇచ్చింది మన హయాంలో జరుగుతాం అది మనం వచ్చినప్పుడు అది సాధ్యపడదు అని అంటే పదిహేడు వందల కోట్ల రూపాయలు మనం పెడితే తప్ప నుంచి అది సాధ్యం కాదు అని అంటే పదిహేడు వందల కోట్లు మనం పెట్టాం పెట్టిన తర్వాత ఇప్పుడు పగుడుపూడు తొమ్మిది గంటల పాటు పగుడుపూడి రైతులకు ఉచితంగా కరెంట్ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు మెరుగైంది ఈరోజు ఉన్న ప్రత్యేకమైన పరిస్థితులు గతంలో ఎప్పుడూ లేవు అటువంటి పరిస్థితుల్లో కూడా కరెంట్ అనేది మనం డెఫిసిట్ అనేది రాకుండా మనం ప్రయత్నం చేస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉన్నాం ఈరోజు యూక్రెయిన్ యుద్ధం కానివ్వండి రకరకాల కారణాలు ఏదైతే ఏదైతే ఏదైతేనేమి కానివ్వండి ఈరోజు కర ఈరోజు బొగ్గు రేటు ఎప్పుడూ లేని విధంగా ఉంది రేటు అయినప్పటికీ కూడా ఎక్కడ ఆగమని చెప్పడంలా నలభై కోట్ల రూపాయలు పర్ డే మన కుట్టి బొగ్గు కొనుగోలు కోసం ఖర్చు ఎక్స్ట్రా అవుతుందని కూడా ఇమ్మని చెప్తున్నా ఆ మేరకు చేసి కూడా ఈ మేరకు చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా దయచేసి ప్రతి ఎమ్మెల్యేకి ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళకు వేరే మాట్లాడే మాటలు లేవు ఎందుకని అంటే ప్రతి ఇంటికి పథకం పోతూ ఉంది ప్రతి ఇంటికి కూడా డైరెక్ట్గా స్కీములు చూస్తూ ఉండరు సో అక్కడంతా వాళ్ళు డిఫెన్స్లో ఉండరు ఎంత మంచి చేసినా కూడా విపక్షము ప్రతిపక్షము అని అంటే ఆ ఇన్ని బాగా చేసినావు ఇక్కడ చేయలేదు ఇంకా అని చెప్పి అడిగే అడిగే పరిస్థితి ఉంటుంది సో దిస్ ఇస్ సర్వ సహజంగా జరుగుతూ ఉంటుంది బట్ బై అండ్ లార్జ్ మీరు గ్రామాల్లో తిరుగుతూ ఉండరు ప్రతి ఇంటికి లెటర్లు తీసుకొని పోతూ ఉన్నారు ప్రతి ఇంట్లోనూ కూడా అడుగుతూ ఉన్నారు ఈ మంచి జరిగిందా జరగలేదా అమ్మా అని చెప్పి పేరు పేరున అడుగుతూ ఉన్నారు ప్రతి ఇంటిలోనూ అడుగుతూ ఉన్నారు ఇంత ఇంత జరిగినాయి అని చెప్పి కూడా ఏమేమి జరిగినాయి అని చెప్పి కూడా వివరించి అడుగుతూ ఉన్నారు ఫలాని మీరు జరిగినాయి అని చెప్పి చెప్పిన తర్వాత జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా మన దృష్టికి రావాలి అట్లాంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా గుడ్ సో ప్రతి గ్రామంలోకి మనం పోయినప్పుడు ప్రతి ఇంటికి మనం తిరిగినప్పుడు దట్ సాటిస్ఫాక్షన్ ఇస్ దేర్ దట్ ఎస్ దేవుడు దయతో గతంలో ఎప్పుడు చేయని విధంగా ఎప్పుడు జరగని విధంగా ట్రాన్స్పరెంట్గా ఒక పద్ధతి ప్రకారం చేయగలుగుతున్నాము చేసినాము అని చెప్పి ధైర్యంగా చెప్పుకునే పరిస్థితి ఈరోజు ఉంది ఇక టేక్అవే పాయింట్స్ ఏంటివి అంటే ఖచ్చితంగా ఇరవై రోజుల పాటు ఖచ్చితంగా మీ టైం కేటాయించాల్సిందే ప్రతి సచివాలయము కనీసం రెండు రోజులు రెండు నుంచి మూడు రోజులు కనీసం అంటే ఖచ్చితంగా తిరిగేట్టుగా కార్యాచరణ జరగాల్సిందే నుంచి సాయంత్రం దాకా ఖచ్చితంగా జరిగేట్టుగా కూడా అక్కడే గ్రామంలోనే ఉంటూ జరిగేట్టుగా కూడా ఖచ్చితంగా చేయాలి ఇరవై రోజుల పాటు ఖచ్చితంగా మీరు ప్రజల్లో ఉండే కార్యక్రమం ఖచ్చితంగా జరగాల దేవుని దానివల్ల మనం ఒక గొప్ప మంచి ఏం జరిగింది అని అంటే ప్రతి ఇంటికి కూడా మంచి చేసినామని తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి మనకుంది ఇది ఒక పెద్ద మంచి ఒక పెద్ద మార్పు జరిగింది ఖచ్చితంగా చూడండి ప్లస్ ప్రతి గ్రామంలోనూ మనం చేసిన అభివృద్ధి అనేది క్లియర్ కట్గా గ్రామంలోనే కనిపిస్తూ ఉంది ఆర్బికెలు అయితేనేమి విలేజ్ క్లినిక్ అయితేనేమి నాడు నేడు స్కూల్స్ అయితేనేమి గ్రామ సచివాలయం అయితేనేమి ఇవి కంటి కంటికి కనిపిస్తూ ఉండే గ్రామంలో కూడా ఇంతకుముందు ఇది లేవు ఈరోజు ఉన్నాయి ఇది అభివృద్ధి కాకపోతే ఏమిటి అనేది కూడా అర్థమయ్యేట్టుగా కూడా చెప్పగలుగుతాం ఇంతకు ఇంతకుముందు లేవు విలేజ్ క్లినిక్లు ఇంతకుముందు లేవు నాడు నేడు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఇంతకుముందు లేవు సచివాలయం ఇంతకుముందు లేదు పది మంది సిబ్బంది పనిచేసే పరిస్థితి ఇంతకుముందు లేదు యాభై ఏళ్ళకొకరో ఆయన అన్నట్టుగా డెబ్బై ఇళ్ళకి ఒకడు వాలంటీర్ అయితే ఖచ్చితంగా ఒకడు ఉన్నాడు అది ఇంతకుముందు లేదు ఇవన్నీ ఇంతకుముందు లేవు ఇవన్నీ కూడా మన కళ్ళ ముందునే కనిపిస్తూ ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది ఇది ఓనర్షిప్ తీసుకోండి అందరూ గలుస్తారు రకరకాల కోణాల్లో మన మీద అటాకులు జరుగుతాయి అందరికీ ఒకే ఒక ప్రత్యర్థి మనమే కాబట్టి ఈ ఎలక్షన్ మాత్రం ప్రతి ఒక్కరూ మన మీద పడతారు చెయ్యని పన్నాగం ఉండదు చెయ్యని కుట్ర ఉండదు రకరకాలుగా కలుస్తారు రకరకాల అబద్ధాలు చెప్తారు మన మీద రకరకాల కుయుక్తులు వండుతారు రకరకాలుగా అన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టే దీని వీటి అన్నిటి మీద ఒకే ఒక్క అస్త్రం మనకు ఉండేది ఆ అస్త్రం అవుట్ రీచ్ మనం ప్రజల్లో బలంగా ఉన్నాము అని అంటే మనం ప్రజల్లోకి వెళ్ళినాము అని అంటే బలంగా మనం ప్రజల్లో ఉన్నాము అని ఉన్నామనంటే ఇంక ఎవడేం చెప్పినా నమ్మరు ఎక్కడెక్కడ సాధ్యం అవుతుందో అక్కడక్కడ సాధ్యమయ్యే ప్రతి పని కూడా చేసుకునేదానికి అడుగులు ముందుకు వేస్తాం ఎక్కడెక్కడ అవసె ఎక్కడెక్కడ అవకాశం ఉంటుందో అక్కడక్కడ సాల్వ్ చేయడానికే ప్రయత్నం చేస్తాం ఇంత ఎఫర్ట్ ఎందుకు పెడతా ఉన్నాం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కోసమే పెడతా ఉన్నాం నాట్ ప్రాబ్లమ్స్ని వదిలేయడానికి కోసం కాదు సో సాల్వ్ చేసే ప్రతి అడుగు ముందుకు వేస్తాం ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా ఎఫెక్టివ్లీ కలిసికట్టుగానే చేసే కార్యక్రమం చేస్తాం